హాయ్ వ్యూవర్స్, ఈరోజు అయితే మా మండపం ముందున పందిరి వేయడానికి మా కుర్రాళ్ళందరూ నడుం బిగిచ్చారు. అయితే పందిరికి అయితే గోతులు కావాలి కదా. గోతులు అయితే మా ఆదిబాబు గారు, అలాగే శంకరి, పవను, శ్రీను, నారాయణరావు, మా తమ్ముడు అందరూ కూడా గుమ్ములు అయితే తీయడం మొదలుపెట్టారు. కర్రలు కూడా వాటి ప్లేస్లో అమర్చడం జరుగుతుంది. అయితే అదిగోండి, కర్రలు అయితే మనకు ముందుగా పైన కవర్ మట్టలు వేయాలి కదా, అవి నిలబడడానికి అయితే ముందు కర్రలు అయితే నిలబెట్టారు. అందరూ కూడా అదే పనిలో ఉన్నారండి. యువత అంతా కూడాను చాలా చురుగ్గా పనిచేశారు. మీకు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మా కార్తీక్ అయితే కవర్ చెట్టు ఎక్కిపోయి మట్టలు మరీ దించేస్తున్నాడు. ఆడికి ఇంతవరకు మా దగ్గరకు వచ్చి ఏ పని చేయలేదు, ఫస్ట్ టైం పని చేశాడు. అందరు షాక్ అయిపోయారు. తను కొబ్బరి చెట్టు అలవాటు అసలు లేదు. చూశారుగా, అందరూ కూడా ఆ పందిరి వేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. చూస్తున్నారుగా, మంచి యాక్టివ్గా పనిచేశారు. ఇంకా కార్తీక్ అయితే చెట్టు మీద కొమ్మలన్నీ దించేశాడు. ఇందులో ఏంటంటే కొబ్బరి చెట్టు మీదే వాడు 3 కొబ్బరికాయలు కూడా తాగేశాడు. అదిగోండి, మా నారాయణరావు అయితే మట్టకు మట్ట తస్తూనే ఉన్నాడు. కొబ్బరి మట్టలు చూస్తున్నారుగా, అలసిపోయాడు. కార్తీక్ దిగు అంటే ఆడది వినట్లేదు అసలు. అందరూ కూడా చెట్టు కిందే ఉన్నారు. చూశారుగా, పందిరి కట్టడంలో కొంచెం లేట్ అయింది. బొమ్మ వచ్చే టైంకి పందిరి వేయాలని ఎలాగైనా నిర్ణయించుకున్నాము. అదిగోండి, మా గురువు అయితే అదొద్దు, దిగు ఆ బాగోలేదని చెప్తున్నాడు. మా నారాయణరావు అయితే ఓపిక లేనట్టు గోడకు చేరబడిపోయాడు. అదిగోండి, ఆ మట్ట పడిపోయింది అడి మీద. అబ్బో, మిస్ అయిపోయాడు. అయ్యో, అదిగోండి, మా పవన్, కిరణ్ అయితే ఆ నిచ్చి నెక్కి అయితే కట్టలు కట్టేశారు. అదిగోండి, పందిరి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దానికి డెకరేషను మా దగ్గర ఉన్న వైట్ తాళ్ళు, రెడ్ తాళ్ళతో వాటిని కుర్రాళ్ళందరూ డెకరేట్ చేస్తున్నారు. చూస్తున్నారుగా, చాలా చక్కగా వచ్చింది పందిరి. పచ్చని తోరణాలతో చాలా చక్కగా ఉంది. చాలా ఫాస్ట్గా కూడా వేసేసారు కుర్రాళ్ళందరూ కూడా. ఎంత ఫాస్ట్గా అవుతుందని ఎవరు ఊహించలేదు. చాలా బాగా వచ్చిందని మా డాడీతో నేను డిస్కషన్ పెట్టాను. చాలా తక్కువ టైంలో ఇలా వేయడం అనేది చాలా కష్టమండి. చూసారా, అరటి మొక్కలు, వేప ఆకులు తోరణము, మామిడి ఆకులు తోరణము, కొబ్బరి ఆకులు అన్నీ కలిపి చాలా చక్కగా పందిరి వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.